మాకు వివరకు రైతు బంధు చేస్తాను కాబట్టి మేము చేద్దాం రైతు బంధు ఎంత ఉంటుంది భూమి నీకు నాకు ఎకరన్నర ఉన్నాయి ఎకరన్నర రైతు బంధు పడుతుంది ఇంకేమొస్తున్నాయి కేసీఆర్ ఇప్పుడు వరకు అయితే ఏం లేవు ఇచ్చేటి అయితే అవే వాటి పట్టుకొని మేము ముందుకు పోతాం ఇప్పుడు మరి ఇటు మీ ఊళ్ళోనన్నా ఏమన్నా అభివృద్ధి అయిందానే రోడ్లు మోరీలు ఇంకా ఏం కాలే ఇక మరి ఇప్పుడు ఎట్లా ఈటల రాజేందరే ఉన్నారు కదా చేయలేదా మరి చేయలేదు మరి ఎవరు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు గెలిచిన వాసా గెలుస్తున్నాను చేస్తాడు కేసీఆర్ చేస్తాను కాబట్టి ఆయన మేము ఆయనకే చేద్దామని మేము అనుకుంటా ఉన్నాం ఇప్పుడు దళిత బంధు మీద పైసలు ఇస్తా ఉంటాడు కదా పేరు రాసుకపోయారు అనేది రాసుకపోయారు రాసుకపోయారు వస్తాయంటావు పైసలు పైసలు ఇస్తే నమ్మకంగా మాకు దయని చెప్తేనే మేము అంటే చేస్తాను ఏం చేస్తావు వస్తే మరి 10 లక్షలతో ఏం చేస్తా అంటే ఏదో ఇల్లు అన్న ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా ఒకటి చేసుకుందాం బతుకుతాం ఏదో దంద పెట్టుకో దంద పెట్టుకోమంటున్నాడు కదా కేసీఆర్ సార్ దంద పెట్టుకుంటే మాకు దందలు చేరాలంటే మాకు అది కుదరదు మేము ఏదైనా 10 గుంటల భూమి లేకపోతే ఓ ఇల్లు కట్టుకున్నాడా ఒక గాడి పోయి చూస్తే మా అది ఏర్పడుతుంది అది ఏదైనా ఒకటి చేసుకుంటాం ఏదైనా ఒకటి చేసుకుంటాం ఇంకా ఎక్కువ నీకు తెలిసిన కాడికి ఊళ్ళకి అటు ఇటు తిరుగుతుంటో పాలకాడు కోతుటో కళ్ళకాడు కాడికి పోయినప్పుడు ఎవరి పేరు వినిపిస్తుంది ఎవరి పేరు ఏం లేదు కేసీఆర్ పేరే అతను బాగా వినిపించకుండా వినిపించకుండా ఊళ్ళో మొత్తం అంతా సార్గానే అతను సార్ కేసు గెలిపిస్తారు అవా ఏం పేరు సారూప సారూప ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ వచ్చినాయి కదా ఎట్లున్నది వచ్చిపోతారు ఎవరైనా ఇంటికి ఊళ్ళకు మాకు ఇవ్వలత్తలేరు కేసీఆర్ గురించి చేస్తారు కేసీఆర్ వాళ్ళు వత్తురు అయితే ఎందుకు సర్వే చేసుకోపోయారంటే ఏం సర్వే చేసుకోపోయినా ఏమో అది ట్రాక్టర్ లాగింది 10 లక్షల లోన్ గురించి పట్టుకు తీసుకున్నాం దళిత బంధు గురించి వచ్చిరేమో మీ పేరు రాసుకోపోయారా మరి రాసుకోపోయారు ఏం చెప్తాం మరి 10 లక్షలు వస్తాయి 5 లక్షలు వస్తే ఏదన్నా చేసుకుంటాం ఏమన్నా వ్యవసాయం పనులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి పెట్టుకుంటాం అయితే ఏదో ఒకటి చేసుకుంటాం మరి ఇదివరకు ఉన్నాయని ఏమైనా చేసిండా ఇక్కడ ఈటల రాజేందర్ ఇక్కడ అభివృద్ధి చేసిన ఎవ్వరు చేయలేదు ఇవరకు మాకు రోడ్లు మోరీలు ఏం కాదు ఏం రోడ్లు అయినా అంటారు రోడ్లు మోరీలు అయినా అంటారు రోడ్లు బురదాగా మా ఇంటి ముందర జాలారి పోతానే నీళ్ళు అవి అది ఇంటి నల్ల నీళ్ళు అని వస్తలేవా కానీ నల్ల నీళ్ళు అయితే వస్తానే మొన్నట్టుండేది పింఛన్ కూడా వస్తున్నాయి అంటారు పింఛని అచ్చటలోకి వస్తానే కావచ్చు మాకు పింఛని కూడా లేదు ఏజ్ ఉంటే వస్తుంది అది ఏజ్ ఉన్నది కానీ రాలేదు వరకు మరి అడగలేదు ఎవరిని మీరు అడిగితే ఎవ్వరు ఉన్నది ఇస్తాము అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు అది అన్నారు ఏదన్నా ఏది లేదు ఇంకా ఏజ్ లేదన్నారు ఓసారి అది అన్నారు ఇదన్నారు ఏది లేదు మరి టీఆర్ఎస్కి వెళ్ళి కారు గుర్తుకెళ్ళి గెలు శ్రీనివాస్ యాదవ్ నిలబడ్డాడు పువ్వు గుర్తుకెళ్ళి ఈటల రాజేందర్ నిలబడ్డాడు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరైతే అభివృద్ధి చేస్తారు మాకు ఎవరు సహాయం చేస్తే వాళ్ళకే చేస్తాం మరి ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు నీకు ఇప్పుడు కేసీఆర్ చేస్తానంటాను కాబట్టి కేసీఆర్కే చేస్తాం మేము ఇవరకు కొంచెం రైతు బంధు అది ఇస్తాను కాబట్టి అదే మేము మళ్ళీ చేస్తాం అయితే ఇప్పుడు కేసీఆర్కి ఇస్తాను ఓటు అయితే కేసీఆర్కే అంతేనా